కరువు లేదని సీఎం జగన్ చెప్పడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వర్ధరాజుల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఇది కొద్ది కరువు మాత్రమే ఉంది. కరువు జడలంత పెద్దగా కనపడేంత లేవని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రాయలసీమలో నాలుగు జిల్లాలు పూర్తిగా కరువుతో వేసిన పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. శనగ పంట వేసేదానికి రైతులందరూ లక్షల ఎకరాల్లో బీళ్లు పెట్టుకొని దాంట్లో సతవులు ఎత్తుకొని ఇప్పటి వరకు వర్షం వస్తే విత్తనం వేయాలనే ఆకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటే నేను అనుకునేంత కరువు లేదు అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అసలు రైతు ఇబ్బందులు ఏంటి, రైతు యొక్క కష్టాలు ఏమిటి అనేది ఇతనికి తెలిసే ముఖ్యమంత్రి కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నాపో లక్షలాది ఎకరాలు పంటలు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. వేయాల్సిన పంటలకు కొంచెం ఫాస్ఫేట్లు ఇవన్నీ ఎత్తుకొని ఎదురు చూస్తున్నారు. ఏదో రైతులందరూ ఆలోచన ఏముందంటే ఏదో పెత్తల మాసకైనా వర్షం వస్తుంది లేదా దసరాకైనా అయినా వర్షాలు వస్తుందని ఒక ఆలోచనతో అందరూ ముందు విత్తనాలు వేసేదానికి అందరూ ప్రిపేర్గా పొలాలన్నీ రెడీగా చేసుకొని అన్ని రకాల దాంట్లో ఫాస్ఫేట్ ఎరువులు ఇవన్నీ ఎత్తుకొని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే వర్షమే రాలే. దాదాపు 2 నెలలు అయింది వర్షం పడక, వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. దాంట్లోకేమి నీళ్లు అవకాశం ఉండబడిన కేసి కెనాలు చేపాడు కెనాలు కూడా వేసుకోండి, మీకు ఆరుతడి పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పిన అధికారులు కూడా ఆరుతడి పంటలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే శ్రీశైలం నుంచి వాటర్ లేదు కాబట్టి మేము ఈ లేకుండా ఉండమని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాదిరిగా పూర్తి కరువుగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి వలసలు పోయే పరిస్థితి ఉండబడినా కూడా ఇప్పటికి కూడా ఆయన కరువులు ఏం లేదు, అంత పెద్ద కరువు కాదని మాట్లాడుతున్నాయంటే ఆయనకేమన్నా మేమైతే ఈ కాపోళ్ళ కుటుంబాలలో అతను పుట్టినాడా లేదా, కాపోడంటే కనీసము ఇటువంటి వర్షం లేదనే పరిస్థితి చెప్పిండేవాడు కాదు. ఎంత దుర్మార్గము, కరువు లేదంటాడు, ఎండిపోతున్నాయి. మీరు అటు పోయి చూడండి, రాజుపాలెం మండలము మొత్తం ఇదంతా మా రాజుపాలెం మండలము మా చేపాడు మండలం అంతా పోయి చూడండి. నేను కావాలంటే మీకు బండి ఇస్తా చూడండి. అంత దుర్మార్గంగా మాట్లాడతాండి. నీకు అన్ని కరువు మండలాలు ప్రకటిస్తాంటే కరువు మండలంగా కడప జిల్లా వాసి నువ్వు కరువు మండలాలుగా ప్రకటించాల్సిన బాధ్యత లేదా నీకు? నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, కరువు లేదని మాట్లాడతావు. కళ్ళ కనపడినట్టు కరువు కనపడతావు అంటే విత్తనాలు లేక పైర్లు లేకుండా ఉంటే ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఎంత తెలియని ముఖ్యమంత్రి అయినా కూడా అధికారుల రిపోర్టును బట్టి అధికారుల యొక్క వాళ్ళు ఇచ్చే నివేదికలను బట్టి కరువు ప్రకటిస్తారు, కరువు మండలాలుగా ప్రకటిస్తారు. నువ్వేంది కరువే లేదని మాట్లాడతావు? నీకు అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నివేదికలు ఇస్తాందా లేదా, నువ్వు జిల్లా నుంచి తెప్పించుకొని నువ్వు వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి సమీక్ష చేస్తాం వెళ్ళినట్టయితే లేడీనా? అట్లా చేసేటట్టుంటే కరువు లేదు పెద్దగా లేదని ప్రకటించే మాట, కరువు గతంలో ఏ కొద్ది కరువునే కూడా పెద్దగా చెప్పి రైతులందరూ అధికారులందరితో చెప్పి ఏదో కొద్దిగా పంటలు పండినప్పటికీ కూడా కరువుగా ఉంది, మాకేదో గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కానీ ఏదో ఒక రకమైన కొంత రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి చూడమని గతంలో కోరుతా ఉండి తెచ్చుకునే పరిస్థితులు ఉంటామంటే ఈయన కరువే లేదంటాడు. అంటే రైతుకు ఈయన ఇప్పుడు పంటలు నష్టపోయిన వాళ్ళకు కానీ పంటలు వేయకుండా ఉండబడిన వాళ్ళకు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించలేని ఒక ఇండికేషన్ నిన్నటి దినం అనంతపురం పుట్టపర్తిలో వేయడం జరిగింది. ఎంత దుర్మార్గం, నువ్వు కరువు లేదని మాట్లాడుతుండవే, మేమందరము పల్లెల్లో రాత్రులు పగులు కాయలు ఉండవు నువ్వు వర్షాలు వస్తే పంటలు వేసుకోవాలని. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడ లేరు మళ్ళా రాడు చూడబోం కూడా. పైగా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇసుకను ఉచితంగా ఇచ్చినారు. అది ఈ ప్రజలది హక్కు, ఆ ఇసుక మీద హక్కు, ఈ ప్రభుత్వాల మీద రైటు ప్రజలకు ఉంటుంది. ఆ హక్కును మేము పొంది ఇసుక ఉచితంగా ఇచ్చినాడని కేసు పెడతారా? ఇప్పుడు ప్రజలందరూ గమనించాలా, నువ్వు వచ్చిన తర్వాత ఇసుకను వేలాలు వేసి రీచ్ల వారిగా వేసి అంతా తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీ పెద్ద పెద్ద ఘరానా నాయకులకు అందరికీ ఇసుక రీచ్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రజల దగ్గర మేము ఇసుక గతంలో పొద్దుటూరులో 1400కు 1300కు 1200కు దొరికే ట్రాక్టరు 5000 6000 రూపాయలు పెట్టి కొన్నారు.
చంద్రబాబు ఉచితంగా ఇచ్చి నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు నీవు నీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేది ప్రజలకు సమ్మతమా? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుకలు ఇచ్చి వాళ్ళందరినీ ఉపయోగించుకోమని చెప్పడం నిజమా? ఏది ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు గమనించండి. వేల వేల కోట్ల రూపాయలు ఇసుకల మీద ఇసుక రీచల మీద నువ్వు ఇచ్చి ఇప్పుడైతే మళ్ళా మీ పెద్దనాయన కొడుకేను ఇసుక రీచ్ కట్టబెట్టి లక్షల కోట్ల రూపాయలు ప్రజల డబ్బును ప్రభుత్వం ఇసుక సంబంధంగా కర్ణాటక ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఇసుక తోలుతూ ఉంటే, పెద్ద పెద్ద బెంజీ లారీలు పెట్టి తోలుతూ ఉంటే, రైతులు ఇక్కడ ఉండబడిన స్థానిక ప్రజలకు ఇసుక దొరకకుండా వాళ్ళందరూ పనులు లేక భవనాలు కట్టే పనివారందరూ చాలా రోజులు పని లేక పొద్దుటూళ్ళు ఖాళీ కొనారు. ఇప్పటికి కూడా వాళ్ళకి పూర్తిగా కావాల్సినంత పనులు లేవు భవన కార్మికులందరికీ. మరి ఇటువంటి పరిస్థితిని నువ్వు కోరుకుంటూ చంద్రబాబు మీద కేసులు పెడతాడు అని అంటే నువ్వు ఏదికి ఏది పెట్టినా ప్రజలు భరిస్తూనే ఉండాలి మేము. నువ్వు ఇసుక ఉచితంగా ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్ అంతా, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చినారు, నువ్వు వచ్చినాక ఇసుకనే అమ్ముకునేవు. మాకు ఉచితంగా కావాలని కోరుకుంటాడు. నువ్వేవి ఇప్పుడు బటన్ నొక్కి అన్నీ ఉచితంగా వేస్తాను అంటాడవే, ఆ మాదిరిగా మేము ఇసుక కావాలని కోరుకుంటాడవే ఉచితంగా. లిక్కర్ మద్యం ఉంది, లిక్కరు కొంతమంది చేతుల్లోనే బందీ అయ్యింది. ఆ లిక్కరు మీ సొంత ఫ్యాక్టరీ, సొంత పార్టీకి సంబంధించిన మనుషులందరూ తయారు చేస్తున్నారు కాబట్టి నీవు లిక్కరు నాసిరకం లిక్కర్ ఇచ్చి కేవలము ఒక 30 రూపాయలు ఖరీదయ్యే బాటలు 150 రూపాయలకు అమ్ముకుంటున్నావు. 250 రూపాయలు రకరకాలుగా రేట్లు పెట్టుకొని అమ్ముతున్నారు. నువ్వు ప్రజల డబ్బును, ప్రజల రక్తాన్ని తాగే ముఖ్యమంత్రిను, ఇంత దుర్మార్గం ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడు, రాబోడు కూడా. ఈ లిక్కర్ దాంట్లో స్కామ్ చేస్తుంటావు, అర్థం నేలకు మీ బిడ్డ మీ బిడ్డ అంటావు. చంద్రబాబు మీ బిడ్డ కాదు, లోకేష్ మీ బిడ్డ కాదు, అందరు ప్రజల బిడ్డలు కాదు. నువ్వు అందరి బిడ్డలు అయితే వాళ్ళందరూ కాదా? ఎస్సీ ఎస్టీలందరికీ నేను, నా అక్కలు, నా తమ్ముడు, చెల్లెళ్ళు అని అంటారు. వాళ్ళందరికీ ఏం మేలు చేసినావు నువ్వు? కేవలము నువ్వు బటన్ నొక్కి కొంత డబ్బులు వేసినంత మాత్రంతోనే ఆ డబ్బులు ఎవరి? మా డబ్బులు, ప్రజల డబ్బులై, ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తాడావు. అందరికీ పని కల్పించి రకరకాల ఇండస్ట్రీస్ కానీ రకరకాలైన పరిస్థితుల్లో అందరికీ పని కల్పించే పరిస్థితుల్లో నువ్వు ఏర్పాటు చేస్తే ఎవరికి కావాలని డబ్బు? సొంతం మేము కష్టపడి సంపాదించుకుంటాడు, ప్రతి నెల ఒక 20,000 15,000 సంపాదించుకుంటాడు. నీ డబ్బు ఎవరికి కావాలా? నువ్వు ఈ కరువు కాటకాలను ఇంటినే పెట్టి ప్రజలను బీదవాళ్ళని చేసి నువ్వు ఉచితంగా నువ్వు నీ బటన్ నొక్కే నవరత్నాల కార్యక్రమంతో నేను డబ్బులు వేస్తున్నారు, నాకు ఓట్లు వేయండి అని నేను అనుకుంటున్నావేమో. నీ యొక్క ప్రతి ఒక్క చర్యను ప్రజలు గమనిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1,000,000 సబ్సిడీ రుణాలు ఇవన్నీ తీసుకొని ట్రాక్టర్లు కానీ, పనిముట్లు కానీ, కార్లు కానీ, ఇతరత్ర అగ్రికల్చర్కు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇవన్నీ ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి 100,000 2,00,000 ఇస్తాంటే వాళ్ళు చేనేత ముగ్గలు పెట్టుకోవడం కానీ, వాళ్ళకు కావాల్సిన ట్రాక్టర్లు తీసుకొచ్చుకోవడం కానీ, వాళ్ళకు కావాల్సిన కార్లు కొనుక్కోవడం కానీ, రకరకాల వ్యాపార నిమిత్తంగా పెట్టుకునే బీసీలకు బట్టలు అంగడి పెట్టుకునే వాళ్ళకు రకరకాలుగా ఇస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఇవన్నీ తీసేసి, మైనార్టీ కార్పొరేషన్లు తీసేసి నువ్వంతా నేను బటన్ నొక్కుతాడావు. నువ్వు బటన్ నొక్కే కార్యక్రమం వల్ల మాకు ఏమి కాదు. మేము ఆర్థికంగా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో ఆర్థికంగా ఎదుగుదలకు మాకు అవకాశాలు చూపించు, కానీ నువ్వు ఆర్థికంగా రాబోయే రోజుల్లో ఎదిగేదానికి అవకాశాలు చూపించకుండా నువ్వు ఇప్పుడు ఎప్పుడు కట్టినా నువ్వు బతికేదానికోసం నువ్వు ఈ డబ్బులు ఇస్తానే దానివల్ల మేము శాశ్వతంగా బీదవరంగా ఉండాలనే నీ కోరిక. మేము ఎప్పుడు బీదవాళ్ళుగా ఉంటేనే మాకు పలుకుతూ అంటారు, మేము బటన్ నొక్కేదానికి వాళ్ళందరూ ఎదురు చూస్తూ అంటారు అని అంటున్నారు. నువ్వు ఒకటే ఒకటి గమనించుకోవాలా, దేశము రాష్ట్రము అన్ని రకాల పంటలు పండితే అందరికీ పని ఉంటుంది. నువ్వు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తానే కారణంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక సబ్సిడీ మందులే, ఒక పురుగుల మందులే, ఏం లేదు. 6 BKL అని పెట్టినా 60,000 కోట్ల సరుకు కొని అంటాడు, 3,000 కోట్ల సరుకు కొనలే. ఎంత అబద్ధాలు చెప్తా అంటాడు, ప్రతి దాంట్లో అబద్ధం చెప్తుంటాడు. ప్రజల దగ్గరికి మన సెక్రటేరియట్ అని అంటారు, సెక్రటేరియట్లలో ఏం జరుగుతుంది మాకు, ఏం జరుగుతుంది? ఒక అడంగల నకలు తీసుకోవచ్చు,
ఒక ఏదైనా కావాల్సిన పాస్బుక్ కాపీలు తీసుకోవచ్చు తప్పక నువ్వు పాస్బుక్ ఇవ్వాలన్నా కూడా నేను పాస్బుక్లో ఎంటర్ చేసి దాంట్లో చేయాలన్నా కూడా తహసీల్దార్ దగ్గరికి రావాలా. ఇవన్నీ ఆర్మికల ద్వారా ఏమీ ఒక్క పురుగుల మందు కానీ ఒక్క గింజ కానీ ఒక్క విత్తనాలకు సంబంధించినది కానీ ఏమాత్రం ఇవ్వడం లేదయా. నువ్వు ఆర్మికేలు నమ్ముకొని అన్నాడు, నువ్వు బటన్ అన్నిటికీ నొక్కుతాడు, వర్షం వచ్చేదానికి బటన్ నొక్కు, కురిపించ రాష్ట్రం అంతా వర్షాలు నువ్వు బటన్ నొక్కు, నీ దగ్గరనే డబ్బులు బ్యాంకుల్లో పెట్టి బ్యాంకుల్లో డబ్బులు బటన్ నొక్కుతాంటే వాళ్ళ ఖాతాలలో పడిపోతాడు అని అనుకుంటే అంత మాత్రంతోనే మేమందరం అభివృద్ధి చెందినాం, ప్రజలందరూ అభివృద్ధి చెందినారు, ఎస్సీ ఎస్సీలు బీసీలు మైనారిటీ నా ఆడబిడ్డలందరూ అభివృద్ధి చెందినారు అనుకుంటే తప్పది. గతంలో ఏ బ్యాంకులు ఏ లేకుండా పోయినా కూడా రాష్ట్రము కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అధికారానికి వచ్చి అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలకు అన్నిటి కూడా రిజర్వేషన్లు పెట్టింది. నువ్వు చేసింది ఒక్కటి లేదు, పేద వర్గాలకు చేసింది ఏం లేదు, ఈ బటన్ నొక్కే కార్యక్రమం తప్పక మిగతాది ఏమీ ఎక్కడ కూడా ఒక టైం చేయలే. రైతులందరూ ఇప్పుడు వలసపోయే పరిస్థితి ఉంది గ్రామాలలో. ఇంకొక ఈ నెలాఖరు లోపల తప్పనిసరిగా వలసలు పోయి బయట ప్రాంతాలలో ఏదో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోయి బతకాలనే ఆలోచన ఉన్నారు. ఇట్లా పరిస్థితుల్లో కూడా నువ్వు కరువు లేదు, కొద్ది ఏదో కొద్ది కరువు అని మాట్లాడదామండడం అని ఎంత దుర్మార్గునివో ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతులంటే తెలుదు, వ్యవసాయం అంటే నీకు తెలుదు, ఏ పైరు ఈ గింజ అని చెప్పలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. మమ్మల్ని ఏదో కరువు కాటకాల కింద ఇబ్బందులు పడతానే కూడా ప్రభుత్వం గమనించకుండా మాకు ఎలాంటి సార్థక పరిస్థితిని కలగజేయకుండా రైతులకు నువ్వు ఉన్నవారంటే చాలా దుర్మార్గమైన ముఖ్యమంత్రి నువ్వు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇంత కరువు తీవ్రత రాష్ట్రంలో నెలకొని ఉండబడినప్పటికీ కూడా రాష్ట్రంలో మన జిల్లాలో కరువు ప్రాంతంగా ప్రకటించలే. కరువు ప్రాంతంగా ప్రకటించని కారణంగా ఎలాంటి ఇన్సూరెన్సులు కానీ సబ్సిడీలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవన్నీ ఏమి ప్రజలకు రావు. కాబట్టి ప్రజలందరూ వలసపోయే పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి పనులు కల్పించి ఉపాధి హామీ పథకం కింద ప్రతి రైతుకు పని కల్పిస్తే 50 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా ఉపాధి హామీకి పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం పంట లేనప్పుడు ఏం చేస్తాడు, బతకాలి కదా. బతుకు తెరువు కోసము బయటి ప్రాంతాలకు పోయేదానికంటే నువ్వు ఉపాధి హామీ పథకం కల్పించి కూలీల రేట్లు పెంచితే ఇక్కడనే చేసుకొని బతుకుతాం. మన ప్రాంతాలనే పలువురు కల్పిస్తే బతుకుతాం. ఒక 6 నెలల కాలం నువ్వు పలువురు కల్పించే పరిస్థితి, నువ్వు ఏ పథకం కింద తీస్తావు, ఉపాధి హామీ కింద తీస్తావో లేదా మన ఏదో ఒక సంక్షేమ కేంద్ర దృష్టిలో పెట్టుకొని మాకందరికీ పనులు కల్పించండి. పెద్ద పెద్ద రైతులము అన్ని గ్రామాలలో ఎకరా ట్రాక్టర్లు ఉన్న రైతులందరూ కూడా ఊర్లో ఒక 500 ఇళ్ళుంటే 400 మంది పనికి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. 400 450 మంది రైతులు పొలాలకు ఉపాధి హామీ పథకం కల్పిస్తే ఏదో 150 200 వస్తే కనీసం తిండి కన్నా జరుగుతుందనే ఆలోచనలో ప్రజలు అందరు ఉన్నారు. 120 ఏదో కరువు లేదని నువ్వు ఏదో మమ్మల్ని అందరికీ దుమ్ము కొట్టి ఈ ప్రాంతంగా కరువు ప్రాంతంగా ప్రకటించకపోయిన దానివల్ల ఈ జిల్లావాసిగా నువ్వు ఉంటూ నువ్వు ఇంత కడప ప్రజలకు ద్రోహం చేస్తున్నావు. రైతుల నోట్లో మట్టి కొట్టేదానికోసం నువ్వు ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం చేయబడుతుందనే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా ఈ రైతులకు ఏమి ఇస్తావు, ఈ రైతులకు ఇవ్వకపోతే ఏం చేస్తారు, రైతులు ఏం బయటకు వచ్చి మాట్లాడలేరు, బయటకు వచ్చి నిలదీయలేరు అనే ఒక దురభిప్రాయం నీలో ఉండి ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకుండా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుండే నీకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు.